జీవము చేస్తుంది కాబట్టి ఆత్మలో మీరు ఉండాలి. మనందరం కూడా ఆత్మలో ఉండాలి. మహిమ స్వరూపముగా మనం మార్చబడాలి. మహిమ స్వరూపముగా మనం మార్చబడాలి. ఆ విధంగా ఉండాలంటే జ్ఞాపకం చేసుకోండి, మీరు నాయందు నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నాయందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నాయందు కూడా విశ్వాసం ఉంచండి. నేనే మరణమును జయించి తిరిగి లేచాను. క్రీస్తే ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. నీవు కూడా ఆ విధంగా క్రీస్తుని నేను అంగీకరించి ఈ లోక స్నేహము దేవునితో వైరమును ఎరిగి ఈ లోకము నుండి వేరై ప్రత్యేకించబడినవాడిగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నిత్యము దేవునికి భయపడుతూ నువ్వు జీవిస్తే మనందరము కూడా మన ప్రభువుని మనము నిత్యము కూడా యుగములు కూడా ఆయనతో నివాసము చేయొచ్చు. ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్తున్నాను. మన స్థలం అక్కడ ఏమైందంట? ఆల్రెడీ నిర్ణయించాడు. ఆ స్థలానికి వెళ్ళాలంటే ఆల్రెడీ ఇక్కడ నువ్వు ప్లాట్ఫామ్ ఏం చేయాలంట? సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ హౌస్ అయిపోయింది. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ఒకటే అన్నాడు, మీరు నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన అంటున్నాడు, నా శరీరము తిని రక్తము దిగురువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినము నేను వారిని లేపుతున్నాను. ఎప్పుడైతే శరీరం గురించి ఆలోచించకుండా లోకం గురించి ఆలోచించకుండా ఆత్మలో దేవుణ్ణి సంతోషిస్తూ ఆనందిస్తూ దేవునితో గడుపుతావో అప్పుడే నీవు నీ కోసం దేవుడు ఏం చేసి అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అక్కడికి వెళతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఏమీ ఉండవు. అన్ని కూడా సూర్యుని కింద జరుగువాన్నింటి కూడా ఏముండదంట? ఉంటులేదు. అందువల్ల ఈ లోకంలో జీవించినంత కాలము కూడా పౌలు కచ్చిన దావీదు మహారాజు చెబుతున్నాడు, ఈ భూమి ఏంటంట అస్థిరమైంది. రెండవదిగా స్థిరముగా ఉన్నవాడకుండాడు. ఈ భూనివాసం నీడంత అస్థిరమంట. అందువల్ల మనందరం కూడా అస్థిరమైన భూమిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకొని స్థిరమైన పరలోకానికి క్రీస్తు అనే పునాది మీద సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ధన్యవాదాలు పాస్టర్ గారికి. అలాగే త్వరగా ముగించుకుందాం. నేను ఒక చిన్న ప్రసంగం కొన్ని దేవుడి మాటలు చెప్తాను, దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయచేసి అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం జీవము కలిగింది తండ్రి, కృప సత్య సంపూర్ణమైన దేవ, మీకే స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దీనుడను అత్యల్పుడైన నా ప్రార్థన ఆలకించండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, నా యొక్క తమ్ముడు సుధీర్ బాబు యొక్క ప్రథమ వర్ధంతి సందర్భముగా ప్రభా మేము జ్ఞాపకార్థముగా మీ నామంలో ఒక కొడుకు ఏర్పాటు చేసుకొని ఆ బిడ్డకి తండ్రి మా యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నాము మీ వాక్యము ద్వారా. అదే సమయంలో తండ్రి మీ యొక్క గొప్ప మాటలు కూడా మేము తెలుసుకుంటున్నాము తండ్రి, దానిని బట్టి మీకే స్తోత్రములు. అలాగే ప్రభా మరి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు. మరి ఇప్పుడు వాక్యము చెప్పడానికి నేను నిలబడి ఉండగా తండ్రి మీ ఆత్మ ద్వారా నన్ను బలపరిచి నా నోటి ద్వారా మీ యొక్క గొప్ప మాటలు పలికించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మీ ఆత్మ ద్వారా బలాన్ని చేకూర్చి చెప్పబోయే వాక్యం యొక్క భావాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటూ త్వరలో రానే ఉన్న యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ముందుగా క్షయమైనటువంటి భోజనం కొరకు మనసు పెట్టకుండా అక్షయమైనటువంటి మనల్ని నిజంగా జీవింపచేసే వాక్యం మీద మనసు పెట్టండి. క్షయమైన ఆహారం కాదు ఈరోజు లేరే పొద్దున అరిగిపోతుంది, కానీ అక్షయమైనటువంటి ఆహారము మనల్ని నిత్యము జీవింపచేసేది వాక్యమే. కాబట్టి దాని కొరకు మీ మనసులన్నిటినీ మరి వాక్యం వైపు తిప్పాలని మిమ్మల్ని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనము చేరినటువంటి ఉద్దేశము సుధీర్ బాబు యొక్క
జ్ఞాపకార్థముగా అతని మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రసంగికారుడు రాస్తాడు 7వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని చెప్తాడు ఆయన. ఎందుకని మరణ దినాన్ని ఎందుకైనా జరుపుకోమంటున్నాడు అంటే, జీవించుకున్న వారికి పాపంతో సంబంధం కానీ మరణించిన వారికి పాపంతో సంబంధము లేదు. అలాగే మరణించిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వారిని మనం గౌరవిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఇక్కడ చేరి ఉన్నాం. అయితే ఈ మరణము మన ఆత్మ యొక్క మరణం, మన సొంత వారి యొక్క మరణం మనల్ని ఎంతగానో బాధిస్తుంది, వేధిస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది, మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. కానీ అదే మరణము మనకి వస్తే, మన ఆత్మలకి మరణం అయితేనేమో మనకి వేదన, బాధ, దుఃఖం. అదే మరణము మనకి వస్తే, మనకి వస్తుందని తెలిస్తే వేదన, బాధ, దుఃఖము కాదు, భయం మొదలవుతుంది. మరణం అంటేనే భయం. కాబట్టి అంత భయంకరమైనటువంటి మరణాన్ని లెక్క చేయనటువంటి ఒక గొప్ప సువార్త పోరాట యోధుడు ఉన్నాడు క్రొత్త నిబంధన గ్రంథంలో. ఆయన అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. సాధారణంగా మనందరికి మరణం అంటే భయము, కానీ ఆయనకి భయం లేదంటున్నాడు. మరణం అంటే నాకు మేలు, లాభము అంటున్నాడు. బ్రతుకుట అయితే క్రీస్తు, మరణం అయితే లాభము అంట. మరణం లాభం ఎలా అవుతుంది? మరణంతోటి మనం అంతమైపోతాం, మనకి జీవితమే ఉండదు. కానీ ఆయన మరణము లాభం అని ఎలా అంటున్నాడు? ఆయన ముందే చెప్పాడు, బ్రతుకుట అయితే క్రీస్తు, నేను బ్రతికితే క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతా. ఒకవేళ మరణిస్తే క్రీస్తు దగ్గరికి వెళ్తా, కాబట్టి నాకు అది ఇంకా మంచిది అని చెప్తున్నాడు. ఆయన ఆ మాట చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఆయన సత్యాన్ని గ్రహించాడు. సత్యాన్ని గ్రహించిన వాడు ఎవడు మరణానికి భయపడడు. ఎందుకు? యోహాను సువార్త 8వ అధ్యాయం అంటూ ప్రభు చెప్తున్నాడు 31వ వచనము. యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించినారు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయును అంటున్నాడు. అంటే ప్రభువు చెప్తున్నాడు ఈ మాట, ఎప్పుడైతే మీకు సత్యము అర్థమవుతుందో, సత్యము బోధపడుతుందో, మీకు మరణ భయము ఉండదు, మరణిస్తామనే బాధ ఉండదు. ఎందుకని? పౌలులాగా పరలోక రాజ్యాన్ని చేరతామని ఆయన నమ్మకం. కానీ మనకి సత్యము తెలియదు. ఎందుకు తెలియదు? అది కూడా చెప్తాడు చూడండి పౌలు భక్తుడే, 2 కొరింథీయులు 4:4 చదవండి. నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడును,
రెండు కొరింది నాలుగు నాలుగు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసును. అంటే వారిలో జ్ఞానము అనేది పనిచేయకుండా వాళ్ళని మూర్ఖులుగా మార్చివేసింది అపవాది. అందువలన మనకి సత్యము తెలియదు. సత్యము తెలియకపోవటం వల్ల మనం ఏమనుకుంటున్నాము? యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 15-16 త్వరగా ముగిస్తాను. 1వ యోహాను 2వ అధ్యాయము 15-16 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. సో ఈ మనము వాడు మన మనోనేత్రములకు గుడ్డితనం కలిగేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని ప్రేమిస్తా ఉన్నాం. అంటే లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ మనకు వాడు ఆశగా చూపిస్తూ ఉన్నాడు. మనలో కోరికలను వాడు రెచ్చగొడుతూ ఉంటాడు. అందువల్ల మనము శరీరాన్ని కోరుకుంటా ఉంటాం, శరీర సుఖాన్ని కోరుకుంటాం. అలాగే మన నేత్రాలు ఏమి ఇష్టపడితే వాటినే కోరుకుంటాం. అలాగే జీవపు డంబం అనగా ఆస్తులు, డబ్బు సంపాదన, అంతస్తులు, వీటి మీదనే మనం ఉంటాం. దాని వలన మనము పక్కదారి పట్టాము, సత్యాన్ని గ్రహించలేకపోయాం. కాబట్టి అసలు సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి అంటే సత్యము అనగా నిత్యమైనది, నిరంతరమైనది, ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేది, ఎప్పుడూ ఉంటూనే ఉండేది. కాబట్టే దానిని జీవముతో ఉన్నది అంటారు. అంటే ఎప్పుడు జీవముగా ఉండేది, జీవము కలిగి ఉండేది, అంటే ఎప్పుడు లైవ్లీగానే ఉంటుంది, దానినే సత్యం అంటారు. కాబట్టి సత్యం అంటే ఎప్పుడు నిత్యము జీవిస్తూ ఉండేదే సత్యం, దానినే సత్యము అంటారు. కాబట్టి ఎవరు ఆ సత్యము అనగా నిర్గమాకాండ 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనము మోషే అంటున్నాడు, చిత్తగించుము నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమని నేను వారితో నేనేమి చెప్పవాలనని దేవుణ్ణి అడిగాడు. మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే అందుకు దేవుడు ఏమన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. నేను ఉన్నవాడను అనువాడను అంటే ఆయన ఎప్పుడు ఉండేవాడు, నిరంతరం ఉండేవాడు. అందుకే ఆయన సత్యము, ఆయన జీవము. కాబట్టి ఆయనలో ఉండేటువంటి మాటలన్నీ జీవపు మాటలు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు. అంటే ఏమన్నాడు, నిరంతరం ఉండేవాడిని నేనే, కాబట్టి నేనే సత్యము, నేనే జీవము, నాలోనే జీవము ఉంది, నేనే మార్గము, నేను తప్ప ఎవరు మిమ్మల్ని రక్షించలేరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు చెప్పిందే సత్యము. ప్రభువు చెప్పింది ఏమిటి అంటే పరలోకం అనేది ఒకటి ఉంది. కాబట్టి పరలోకములోకి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఎవరైతే రక్షణ పొంది, నమ్మి, బాప్తిస్మం పొంది, కొత్తగా జన్మిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ లోక రాజ్యము శాశ్వతము కాదు, పరలోక రాజ్యము మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాడు. అదే సత్యము, అదే నిత్యము.
కాబట్టి మనమందరం ఈ లోకంలో ఆశలన్నీ కోరికలన్నీ ఉన్నాయి, కాబట్టే మనకి భయం. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించి పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉందని గ్రహిస్తామో అప్పుడు మనకి మరణ భయం అనేది ఉండదు. బ్రతికినా యేసే, మరణించినా యేసే. ఇప్పుడు బ్రతుకుతాము, అప్పుడు బ్రతుకుతాం, నిత్య జీవంలోకి వెళ్తాం. కాబట్టి మరణించిన తమ్ముడు ఆయన పాస్టర్ గారు చెప్పినట్టు పరలోక రాజ్యంలోనే చేరి ఉంటాడు, ఎందుకంటే అతనికి ఈ లోకంతో సంబంధం లేదు కాబట్టి. అలాగే మనమందరం కూడా మరి ఈ రోజున ఆ మరణ భయాన్ని వదిలేసి ప్రభు ద్వారా చెప్పబడిన సత్యాన్ని గ్రహించి పరలోక రాజ్యంలోకి మన స్థానము సంపాదించాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోనండి, ముగింపు ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి స్తోత్రములు. పరలోక రాజ్య సువార్తను మాకు తెలియజేశారు స్తోత్రములు. నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించారు స్తోత్రములు. రక్షణను మాకు అనుగ్రహించారు స్తోత్రములు. కాబట్టి తండ్రి, మరణ భయము లేని వారిగా, మరణం అంటే ఎప్పటికీ భయపడకుండా, మరణించినా మీరే మాకు ఉన్నారని మీ భక్తుడు చెప్పినట్టు మరణించిన లాభమే అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించుకునేలా ఈరోజు మాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆశీర్వదించండి. ఈ యొక్క విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము వారిలో పనిచేసేలా చేయమని వేడుకుంటూ త్వరలో రానే ఉన్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసము, మరణము మరణం యొక్క బలము గల వారిని అపవాదిని ప్రభు యేసుక్రీస్తు వారు మరణించుట ద్వారా మరణం మీద జయములను అనుగ్రహించాడు. అటువంటి పునరుద్ధాన శక్తిని, అటువంటి నిత్య జీవమును ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక, ఆమేన్. మరి వచ్చిన మీ అందరికీ మా యొక్క ధన్యవాదములు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఏర్పాటు చేయబడినటువంటి మరి విందుని ఆరగించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ మన దగ్గరలో ఉన్న మన మన వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తే మీ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాం. దయచేసి అందరు దగ్గరలో ఉన్న ఇళ్ళలోకి వెళ్ళి కూర్చోండి. అందరు మన వాళ్ళు కొంచెం ఆ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలని అని వేడుకుంటున్నా. అడుగు టైం సరిపోయింది చూస్తా నమ్మిక టైం ఉందని ఎట్లా అడ్జస్ట్ చేయాలా?